నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం దివాలా తీస్తుందన్న కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపణ. వైఎస్ఆర్ టీపీ నేత శర్మిలకు భారీ షాక్. పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. పలు చోట్ల నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. ఇక వివరాలకు వెళ్తే, సీఎం కేసీఆర్ ఎలక్షన్స్ కలెక్షన్స్ కోసం పనిచేస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లను తెలంగాణలో దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుందని, ప్రజలకు అప్పుల భారం మిగులుతుందని అన్నారు. అప్పులు తెచ్చి కేసీఆర్ పండగ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్కు ప్రధాని నరేంద్ర మోదీ చట్టబద్దత కల్పించారని, అలా ప్రజల కోసం పనిచేసే భాజపా సర్కార్ను ప్రజలు ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి కోరారు. అంతకుముందు ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టానని అన్నారు. ఈ యాత్రలో జాతీయ పారిశుద్ధ కార్మికురాలు మెరుగు మారుతమ్మను కలుసుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. కరోనా కాలంలో ఒక్కరోజు కూడా పనిమానకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసిన మారుతమ్మ అభినందనీయురాలని కొనియాడారు. దేశవ్యాప్తంగా కరోనా ఉచిత వ్యాక్సిన్లను అందిస్తున్నామని, త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు బాధ్యతగా వ్యాక్సిన్లను తీసుకుని కరోనాను ఓడించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా కాలంలో బీదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం పంపిణీ, అవసరమైతే ఇంకా పొడిగిస్తామని అన్నారు. కరోనా వారియర్స్కు 50 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నామని, జర్నలిస్టులకు 5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. కరోనా మృతుల పిల్లల చదువుల బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని అన్నారు. కరోనా కష్టకాలంలో పనిచేసిన వారియర్స్ అందరికీ పాదాభివందనం చేస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ అందరికి ఇస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక వ్యాక్సిన్ ఒక మిషన్ లాగా ఈరోజు అందరికీ ఈ యొక్క వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి నరేంద్ర మోడీ గారు ఎవరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చుతో ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వ్యాక్సిన్ అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 57 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో డిసెంబర్ లోపల అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే చివరి వరకు కూడా, చివరి వ్యక్తి వరకు కూడా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క కరోనా కారణంగా ప్రజలు ఉపాధి లేదు, పనులు కోల్పోయారనే దృక్పథంతో అందరికీ 130 కోట్ల మంది ఉంటే అందులో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు నరేంద్ర మోడీ గారు. సంవత్సరం నుంచి ఇస్తున్నారు, దీపావళికి ఇస్తారు, అవసరమైతే మరింతగా దీన్ని పొడిగిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రోడ్లు నరేంద్ర మోడీ గారు వేస్తూ ఉన్నారు, బియ్యము నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు, వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, వెల్నెస్ సెంటర్స్ బస్తీ దవాఖానాలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, మనరేగా ఉపాధి హామీ పథకం కింద మనరేగా కింద నరేంద్ర మోడీ గారి గ్రామాలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీలకు రోడ్ల కోసం కానీ, స్ట్రీట్ లైట్ల కోసం కానీ, జీతాల కోసం కానీ గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు డబ్బులు. ఈరోజు మరి ఆశా వర్కర్స్కు, అంగన్వాడీ వర్కర్స్కు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు, హాస్పిటల్స్కు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు, నేషనల్ హైవేస్కు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, ప్రధానమంత్రి సడక్ యోజన నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. డబ్బులేమో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రచారమేమో తండ్రి కొడుకులది. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 7 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ యొక్క తెలంగాణలో వాళ్ళ కుటుంబానికి బానిసలుగా చేసి పరిపాలన ఇస్తాము. ఈరోజు తెలంగాణ తల్లిని కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా చేసి పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు మన తెలంగాణ
ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆలోచన చేసి మీరందరూ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందే, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందే. కోరడం కోసమే మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో ఇక్కడ సమావేశం లేకున్నా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి కోరుతున్నాం. ఈ యొక్క మహబాబాద్ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ అమిత్ షా వంద కోటి కిషనన్న కేంద్ర మంత్రిగా ప్రజలకు ప్రగతి ఫలాలు అందించే కిషనన్న సైన్యమై తెలంగాణ పల్లెల ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు కిషనన్న గదిలరో. మన పల్లెల ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ శర్మిలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మొదటి నుంచి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇందిరా శోభన్ వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఆమె మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కలిసి కొట్లాడామని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలు కన్నామని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన తనను ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ రోజు తాను కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు, అది తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగానే షర్మిలక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, దళిత బహుజనుల సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బాగు కోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగు కోసం, మహిళలకు సమాన వాటా కోసం కొట్లాడుతూనే ఉన్నానని ఇందిరా శోభన్ అన్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటానని, అందుకు షర్మిలక్క పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని అభిమానులు, శ్రేయభిలాషులు, తెలంగాణ ప్రజలు కోరుతున్నారని, వారి ఆకాంక్షల మేరకు తాను వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేశానని చెప్పారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఇందిరా శోభన్ తెలిపారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు శుక్రవారం పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజీవ్ సమాధిపై పూలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని సోమాజీగూడ కూడలిలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, షబీర్ అలీ, గీతారెడ్డి, మధు యాష్కి తదితరులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుసేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీక మొహరం అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మొహర్రం సందర్భంగా ఆయన వీనవంక మండలం నర్సింగపూర్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, త్యాగాల స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని మొహర్రం చాటుతుందని అన్నారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం సందర్భంగా ఆ త్యాగాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని రాజనగర్ రోడ్డుపై నాటు వేసి వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కూలీలు నిరసన తెలియజేశారు. స్థానిక సీఎస్పీ బస్తీ గ్రామ పంచాయతీ ఏర్పడి 2.5 ఏళ్లు అవుతున్నా రాజీవ్ నగర్ గ్రామానికి 1 రూపాయి నిధులు మంజూరు కాలేదని, గ్రామ పంచాయతీకి ఓట్లు వేస్తే రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారని, కానీ పాలన సగం కాలం గడిచినా నేటి వరకు రోడ్డు కాలువలు వేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం నేత అబ్దుల్ నబీ అన్నారు. పాలకులు తమ హామీని నెరవేర్చాలని, లేని పక్షంలో గ్రామ పంచాయతీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో భాగంగా రోడ్డుపై నాట్లు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ధారావత రామదాస్, లలిత, గ్రామ పెద్దలు బాబుమియ, సురపాక రమణ, కళ్యాణి, రాంబాబు, జమీలా బేగం, లక్ష్మణ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఎస్పి బస్తీ గ్రామ పంచాయతీలో రాజీవ్ నగర్ తండా ప్రధాన రహదారి అయినటువంటి పొలం పెళ్లిపోయేటువంటి తండాకు పోయేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి ఎప్పటి నుండో మొత్తం వర్షానికి కొట్టుకుపోయి దారి అసలు ఏమాత్రం లేకుండా పోసినటువంటి మట్టి కూడా నాట్లు వేసేటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకనే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పూర్తిగా ఏరియా అంతా కూడా నాట్లు, మహిళలందరూ కూడా నాట్లు వేశారు. పాలక ప్రభుత్వం, పాలక పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైతుంది. సిఎస్పి బస్తీ గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు రాజీవ్ నగర్ తండా ప్రధాన రహదారిగా, ప్రధాన ప్రాంతంగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు పక్క, మహబూబాద్ రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ పరిస్థితి ఏంటంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ వాడకు చూసుకున్నా రోడ్డు లేదు. ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ యొక్క పోలంపల్లి దారి కూడా రహదారి సౌకర్యం లేదు. కనీసం మట్టు పోయడమో, సీసీ రోడ్లు వేయడమో ఏమాత్రం లేనటువంటి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుండ్రు. రాత్రిపూట పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. అట్లాగే పగలు చూసుకుంటే మొత్తం కూడా ఈ వర్షానికి బురదమయమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బురదలో అనేక అగచాట్లు పడుకుంటూ పాదాచారులు కానీ, బండ్ల మీద పోయేటువంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వాహనాలు పోయేటువంటి వాళ్ళు కానీ అనేక ఇబ్బందులు పడుతుండ్రు. గ్రామ పంచాయతీకి, పాలక వర్గానికి అనేక సార్లు మొరపెట్టుకున్నా ఈరోజు వరకు ఈ యొక్క రోడ్డుకు మోక్షం ఏర్పడలేదు. సిఎస్పి బస్తీ గ్రామ పంచాయతీ పుట్టి ఇన్ని రోజులైంది. ఈ బస్తీలో ఇప్పటివరకు గ్రామ పంచాయతీ నుండి 1 రూపాయి కూడా నిధులు వెచ్చించి ఏ రోడ్డు వేసినటువంటి పాపాన పోలేదు. అందుకనే ఈ యొక్క వ్యవసాయ కార్మిక సంఘంగా, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానీకంగా ఇక్కడ తక్షణం రోడ్లు వేయాలని, ఇక్కడ ఉన్నటువంటి రహదారి ప్రాంతంలో 3-4 ప్రాంతాలే ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నా, 1 కిలోమీటర్ రోడ్లు మంజూరు చేస్తే ఈ ఊరంతటికి రోడ్లు వచ్చినట్టు అయింది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే 100 మీటర్లు కూడా ఎక్కడ కూడా సీసీ రోడ్డు కానీ కనీసం ఏమాత్రం రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వం, సర్పంచ్ గారు, పాలక ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఇక్కడ రోడ్డు వేయాలా. రోడ్డు వేయకపోతే ఇక్కడ వేసినటువంటి నాట్లు ఏదైతే ఉందో అదే రేపు గ్రామ పంచాయతీ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ స్మృత్యాంజలి జంక్షన్ వద్ద కార్మికుల నిరసన చేపట్టారు. సేవ్ వైజాగ్ స్టీల్ నినాదాలు చేశారు. గో బ్యాక్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ అంటూ నినాదాలు హోరెత్తించారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. దిగి ఇక్కడ రావాల్సిందే రూట్ మార్చుకుని అచ్చినప్పుడు ముందు వెళ్తున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తారో అని చూద్దాం. ఖచ్చితంగా ఆయన మన స్టీల్ ప్లాంట్ లో ప్రవేశం అయితే లేదు. వాళ్ళెవరికి కూడా ప్రభుత్వ తరఫున అది ముందుగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. అసలు ఎందుకు ఏంటని చెప్పడానికే ఇది తెలియవలసిన అందరికి కూడా.
శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో వ్రతదీక్షలు నిర్వహించారు. పలు ఆలయాల్లో వరలక్ష్మి వ్రత పూజలు చేశారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు మీకోసం వీక్షించి తరించండి. నాగభాగ్యశ్రీ నవీన్ వెంకటకృష్ణ సాయి నామహేషియ కుటుంబ సదస్య నారాయణపుత్ర స్వామి రవికుమార్ నామహేషియ హాస్య పులశ గోత్ర భవిష్య వాలికుమార్ నామహేషియ నాగలక్ష్మి నామహేషియ వెంకట పవన్ కుమార్ నామహేషియ అంజలి కృష్ణ నామహేషియ కలేబాల గోత్ర భవిష్య శేషారెడ్డి నామహేషియ కృష్ణ నామహేషియ గురజాల గోత్ర భవిష్య రమణారెడ్డి నామహేషియ సగుటుంబ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం దివాలా తీస్తుందన్న కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపణ. వైఎస్ఆర్ టీపీ నేత శర్మిలకు భారీ షాక్. పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. పలుచోట్ల నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.